హలో హలో గుడ్ మార్నింగ్ అండి, రాజేష్ అండి మాట్లాడేది. రాజేష్ చెప్పండి. మేము కాలేజ్ నుంచి అండి, గీతాంజలి ఎంబీఏ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము. మీరు ఎంబీఏ చేయాలనుకున్నారు కదా? అవును. ఏమైందండి, అదే ఓపెన్ గా అనుకున్నారా రెగ్యులర్ గా అనుకున్నారా? క్లోజ్ గా అనుకున్నాను మేడం. క్లోజ్ గా ఓపెనా? కాదు మేడం, క్లోజ్ మేడం. క్లోజ్ అనుకున్నా మేడం. ఓపెన్ క్లోజ్ రెండు ఉంటాయా మేడం? ఓపెన్ ఒక్కటే మా క్లోజ్ ఏంటి క్లోజ్? మీరు ఓపెన్ అంటున్నారు కదా. అవునమ్మా, ఓపెన్ లో రెగ్యులర్ గా చేసే వాళ్ళు ఉంటారు, ఓపెన్ గా చేసే వాళ్ళు ఉంటారు. మరి మీకు ఏది ఇంట్రెస్ట్? ఓపెన్ చేసుకొని రావాలా మేడం? కాలేజ్ మనం ఓపెన్ చేసుకొని రావాలా? మా ఓపెన్ అంటే డిస్టెన్షన్ లో చేయాలని. నువ్వు మరీ వెట్టకారంగా సమాధానం చెప్తున్నావు ఎందుకు? అంటే నాకు తెలియదు మేడం ఓపెన్ గా అంటే. నువ్వు ఎంబీఏ చదువుతా, అదే డిగ్రీ అయిపోయింది ఓపెన్ అంటే ఏం తెలీదా? మానే వాళ్ళే తెలుసుకోవాలని తెచ్చున్నావు. మేడం సీరియస్ గా మేడం, మీరు ఏం చెప్తున్నారు నాకు ఏం అర్థం కావటం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీగా చెప్పండి మేడం. మేము గీతాంజలి ఎంబీఏ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం. నెక్స్ట్ నువ్వు జాబ్ చేయాలనుకున్నావా, స్టడీ కంటిన్యూ చేయాలనుకున్నావా? స్టడీ కంటిన్యూ చేయాలనుకున్నాను మేడం. అదే గీతాంజలి కాలేజ్ లో ఎంబీఏ ఏమన్నా చేస్తారా, మీకు ఇంట్రెస్ట్ ఉందా? గీతాంజలి కాలేజ్ అంటే ఎక్కడ మేడం? కర్నూలు అమ్మ, కర్నూలు. కర్నూలు లో ఎక్కడ మేడం? నంద్యాల రూట్ లో ఉందమ్మా, నంద్యాల పోయి రూట్ లో ఉంది. నంద్యాలలోనా మేడం? నంద్యాల రోడ్, నంద్యాల చెక్ పోస్ట్ తెలుసా మీకు? కర్నూలులో తెలీదు మేడం. నంద్యాల చెక్ పోస్ట్ రూట్ లో ఉందమ్మా గీతాంజలి కాలేజ్. బాగుంది, ఫ్రీ సీట్, అమౌంట్ ఏమి ఉండదు, హాస్టల్ ఉంది, చోటే ఉంది మేడం. అక్కడ చెక్ పోస్ట్ ఉంటది కదా, ఏమైనా ట్రాఫిక్ జామ్ అవుతుందా మేడం కాలేజ్ కదా? పేరు అంతే నంద్యాల చెక్ పోస్ట్ అని, దానికి ఏం ట్రాఫిక్? ఏం నీకేం అవసరం? చిన్న గురువు అయినప్పుడు వస్తావు పెట్టి మళ్ళీ లోపలికి వెళ్ళావు హాస్టల్లోకి, నీకేం అవసరము? హాస్టల్ కాలేజ్ అంతా ఒకటే చోటే ఉంటుంది. హాస్టల్ కూడా ఫ్రీనా మేడం? హాస్టల్ కి 10,000 ఉంటుంది అమ్మా, సంవత్సరానికి 10,000 ఉంటుంది. సంవత్సరానికి 10,000 మేడం? చికెన్ పెడతారా మేడం? అవును పెడతాను మేడం. చికెన్ పెడతాను మా సండే. సండే ఒకటేనా మేడం? సండే పెట్టకుండా రోజు పెడతారా? చిన్న వెడ్నెస్డే పెట్టారా మేడం? మేము వెడ్నెస్డే కూడా పెడతారా మేడం, తింటాం మేడం. లేదు లేచిన, మేము సండే ఒకటే పెడతాము. నీకు ఇంట్రెస్ట్ ఉంటే మన రోజు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, నువ్వు కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయి, సరేనా? అంటే కౌన్సిలింగ్ లో మీ కాలేజ్ పేరు చెప్తే డైరెక్ట్ కాలేజ్ సీట్ ఇస్తారా మేడం? చిన్న నువ్వు కౌన్సిలింగ్ అటెండ్ కావాలి చిన్న. ఎప్పుడు ఉంటుంది మేడం కౌన్సిలింగ్? సోమవారం రోజు కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత ఆప్షన్స్ మరుసటి రోజు వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్ లో పెట్టాలి, ఆప్షన్ మాదే పెట్టాలి. కాదు మేడం, కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకసారి దొరికినా మేడం, అప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చినారు, అట్లా ఏమైనా తిడతారా మేడం? ఎందుకు తిడుతున్నారా? నేను డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినా మేడం ఒకసారి పోలీస్ స్టేషన్ లో. ఏం కాదు, అది ఏం ఉండదు ఇక్కడ. మరి కౌన్సిలింగ్ అంటున్నారు కదా మేడం. చిన్న కౌన్సిలింగ్ అంటే ఏంది, వెరిఫికేషన్, ఆన్లైన్ వెరిఫికేషన్? నీకేం తెలీదా చిన్న, చెప్తే అర్థం కావట్లేదు నీకు? నాకు తెలియదు మేడం, సీరియస్ గా. మీరు కోపడద్దండి మేడం. నువ్వు అన్నీ తెలిసే కావాలని అడుగుతున్నావు నా దగ్గర. కౌన్సిలింగ్ అంటే ఏం, దీనికి అర్థం అవ్వలేదా? ఎప్పుడు కౌన్సిలింగ్ అటెండ్ కాలేదా? వెరిఫికేషన్ సర్టిఫికేషన్ ఉంటుంది అంటే నేనేం నీ మనిషిని అంతా తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇయర్, నేను నీకు ఇయర్ కౌన్సిలింగ్. నువ్వు తెలియక అడుగుతున్నావో తెలియదు, తెలిసి అడుగుతున్నావో నాకు తెలియదు మేడం. సీరియస్ గా మేడం, నాకు తెలియదు. నేను ఎప్పుడు కౌన్సిలింగ్ పోలేదు మేడం, ఒకే ఒకసారి పోయినాను. అది న్యూ ఇయర్ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లేస్ లో దొరికినా మేడం నేను, అప్పుడు నాకు కౌన్సిలింగ్ ఇస్తారు మేడం, నన్ను నాకు మా ఫాదర్ కి ఇద్దరికి. అట్లా ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా ఏమో అని మేడం. చిన్న నేను చెప్పే కౌన్సిలింగ్ అంటే నీకి మీ డాడీకి కౌన్సిలింగ్ ఇచ్చేది ఆ చిన్న. ఆన్లైన్ లో వెరిఫికేషన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది పుల్లారెడ్డి పాలిటెక్నిక్ కాలేజీలో. మేడం మళ్ళీ పుల్లారెడ్డి పాలిటెక్నిక్ కాలేజీలో జరుగుతుంది కదా, అంటే మళ్ళీ నేను పాలిటెక్నిక్ చేయను కదా మేడం, ఎంబీఏ కావాలి కదా నాకు. నువ్వు ఎంబీఏనే చిన్నా, కానీ ప్లేస్ అది ఆ కాలేజీలో జరుగుతుంది వెరిఫికేషన్, ఆన్లైన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఆహా అట్లనా మేడం, అంటే వాళ్ళ కాలేజీలో సర్టిఫికేట్ చూస్తారా మేడం మనది? వెరిఫికేషన్ చేస్తారు, టోకెన్ నెంబర్ ఇస్తారా, టోకెన్ ప్రకారం వెరిఫికేషన్ చేస్తారు. టోకెన్ నెంబర్ అంటే మనం లేట్ పోతే లేట్ ఉంటుంది ఏమో కదా మేడం, అట్లా హాస్పిటల్కి ఎప్పుడన్నా పోతే లేట్ ఎట్లా అవుతుంది సార్?
అంటే నువ్వు నైనా ఇంకా సోమవారం నువ్వు రా, నేను చేసా దగ్గర ఉండండి, ఊక నాకు తలకా తినొద్దు. మేడం నేను ఏదో మంచి కాలేజ్ జాయిన్ అవుదాం అనుకుంటే నేను ఏమన్నా ఫోన్ చేశానా మేడం? ఇదే కదా మేడం, నేను ఫోన్ చేసినందుకే ఇన్ని తల ఉదయం నుంచి మా సార్ తల తిన్నాడు, ఇప్పుడు నువ్వు తల తింటున్నావా తిన్ను? మేడం ఇదేమన్నా మేక తలకాయ మేడం తిన్నీకి? అన్ని తెలుసు, నువ్వు కావాలని అడుగుతున్నావు. మండే రోజు బస్ స్టాండ్ లో దిగి నాకు ఫోన్ చేయి, మేము మేడం వేసుకొస్తాలే కార్ లో వేసుకొని వస్తాలే. సరే మేడం, ఉంటాను.